ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు అమెరికాకు సంబంధించిన గొప్ప యుద్ధ విమానాల కింద ప్రొజెక్షన్ అయ్యి ఉన్నాయి అలాగే రఫెల్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి గొప్పగా ఉన్నాయి ఇప్పుడు జే ట్వంటీ అట్లాంటివి అన్నటువంటిది చైనా చెప్పుకొచ్చింది అయితే ఆ రెండిటికి సంబంధించిన బలహీనతల్ని భారత్ మిగ్గే బయట ఒకటి మొన్న మిగ్గు యుద్ధ విమానం ద్వారా అభినందన్ ప్రయాణించినటువంటి సందర్భంలో కరెక్ట్గా పాకిస్తాన్ నుంచి మన మీదకి వచ్చినటువంటి ఎఫ్ సిక్స్టీన్ అప్పుడు దాన్ని మనం కొట్టేవతల పడేశాం దాంతో వెనక నుండి వచ్చినటువంటి ఎఫ్ సిక్స్టీన్ మిగ్గును కొట్టిన సేఫ్గానే కిందకి దిగాడు తర్వాత తనని వెనక తీసుకురావడం ఇదంతా ఓపెన్ సీక్రెట్ అందరికీ దాని తర్వాత సెకండ్ పరిణామం ఏంటి మొన్న సరిహద్దులలో జే ట్వంటీకి సంబంధించినటువంటి వాళ్ళ స్టెల్త్ ఫైటర్లను తీసుకుని రావటం అది భారత రాడార్ ఐడెంటిఫై చేసి సిగ్నల్ ఇవ్వటం అలాగే మన యుద్ధ విమానాలలో మిగ్గులకే అది ఐడెంటిఫై కావడం మిగ్లో ఉన్నటువంటి రాడార్ అది వాస్తవంగా రష్యా దగ్గర దొంగతనం చేసినటువంటి టెక్నాలజీ అనేటువంటి దాన్ని రష్యా వాళ్ళు ప్రొజెక్ట్ చేయటం ఆ సందర్భంలో దాని వీక్నెస్ ఏంటనేది మనకు ఐడెంటిఫై అయింది ఇలాంటి సందర్భంలో రఫెల్ రంగంలోకి దిగిందంటే ఈ రెండింటినీ కూడా కొట్టగలిగిందా లేదా అనేటువంటిది రేపు సీరియస్ సిచ్యుయేషన్లో కానీ తెలియదు అయితే వాటితో పోటీ పడగలిగింది లేదా వాటికంటే గొప్పదే అనేటువంటి తేలాల్చు అయితే ఇక్కడ మనం ఎఫ్ ఎయిటీన్ యుద్ధ విమానాలు కనుక ఎఫ్ సిక్స్టీన్ వాళ్ళ దగ్గర ఉంది కదా అమెరికా అది అదే సంస్థ ఏమని చెప్పిందంటే ఇండియాలోనే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తాం టోటల్గా మీకు మొత్తం మా దగ్గరే తీసుకోవాలి అప్పుడు యూనిట్ టు దాని నిర్వహణ మొత్తం బాధ్యత అంతా మేమే ఇస్తామని అప్పట్లో చెప్పింది అయితే భారత్ రఫేల్ కొనేటువంటి కార్యక్రమం అది కాస్త ఆగింది ప్రస్తుతం పరిస్థితుల రీత్యా అవసరాల రీత్యా దానికి రెడీ అవుతోంది అన్నటువంటిది ఢిల్లీ సర్క్యూచ్లో వినబడుతున్నటువంటి మాట ఇంకోటటు దౌత్యపరంగా ఉపయోగం ఆర్థిక పరంగా ఉపయోగం రక్షణ పరంగా ఉపయోగం కాబట్టి ఫ్రాన్స్ దగ్గర నుంచి రఫేల్తో పాటుగా ఎఫ్ఐటీన్లు కూడా తీసుకుంటే కనుక మరింత భద్రతకు అవకాశం ఉందన్నటువంటిది మరి రానున్న రోజులు ఏం జరుగుతుందో చూద్దాం